నీకు ఇష్టమా, చిన్నప్పటి నుంచి ఇష్టమా? చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. చాలా ఇంట్రెస్ట్. సో దీని అంతటికి ఇన్స్పిరేషన్ డాడీ. డాడీ, మొత్తం డాడీ. మరి నీ ఫేవరెట్ హీరో, ఫస్ట్ హీరో ఎవరు? డాడీ. నీ ఫేవరెట్ హీరో డాడీయా? ఓకే. నీకు తెలుసా, నీకు చాలా మంచి టాలెంట్ ఉంది. నువ్వు అంటే నీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఓకే, వచ్చాయి కదా ఆల్రెడీ. నీకు ఎలా అనిపిస్తుంది నిన్ను ఎవరైనా అడుగుతున్నప్పుడు యాక్ట్ చేస్తావా అని? చాలా ఆనందంగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుందా? ఓకే. నువ్వు ఏవైనా చేయగలవా? బాధ, దుఃఖం, అంటే నవరసాలు అంటారుగా, అవి ఎన్ని పండిస్తావా? అంటే ఏదన్నా ఒకటి బాధతో ఏదైనా ఒక డైలాగ్ చెప్తావా? చెప్పు. అమ్మా, అతను బ్యాడ్ పర్సన్ అన్నావు కదమ్మా, మరి ఎందుకమ్మా అతను మన కోసం దెబ్బలు తిన్నాడు? నిజం చెప్పమ్మా, చెప్పు. పాపమ్మ అతన్ని చూస్తుంటే ఏడుపు వస్తుందమ్మా, చెప్పమ్మా చెప్పు. నువ్వు ఏడుస్తుంటే మాకు ఏడుపు వచ్చేస్తుంది తెలుసా? మరి హ్యాపీగా ఉన్నది, ఆనందంగా ఉన్నది చెప్తావా? దేవుడు ఒక్కడే అన్నా, నీ తమ్ముడు అంటే కొడుక అని తండ్రి అంటాడు. ఏ పేరుతో పిలుచుకున్న జీవుడు అంటుడు ఒక్కడే, ఏ పేరుతో తలుచుకున్న దేవుడు అంటుడు ఉంది ఒక్కడే. అడవుల మనిషి ఉన్నప్పుడు, అక్షరాలు రానప్పుడు, చదువు సంధ్య నడవనప్పుడు, బట్టపాత కట్టనప్పుడు, మతం అన్నది లేదప్పుడు, మంచితనం ఉందప్పుడు, మధ్యలో మతాన్ని తెచ్చి మనిషి నేల చంపుతావు. గుడిలో, మసీదుల్లో, బొమ్మల్లో, సమాధుల్లో దేవుడున్నాడనుకుంటాం, దండాలను పెడుతుంటాం, నా దేవుడు గొప్ప అంటాం, తన్ను కొని సత్తుంటాం. మతం లేదు, గీతం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరుల్లో వేరు కాదు, దేవుడు అంటే ఒక్కడేరా. సూపర్, నిజంగా అందరు ఒక్కటే, సమానత్వం. ఇంత చిన్న వయసులో బాగా చెప్తున్నాం. ఓకే, మరి చిరంజీవి అంటే చాలా ఇష్టం అన్నావు కదా, చిరంజీవి గారి డైలాగ్ చెప్తావా అని చెప్పేసి? సార్, వయసు పోయి పడ్డ కన్నతల్లి కళ్ళ ముందే చనిపోతుంటే కాలధర్మం తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్ళు పెట్టుకుంటాం. అలాంటి కన్నతల్లి ఎందరినో కన్న భర్త మాత లంచం అనే మహమ్మారి సోకి అకాలమన్నంతో అర్ధాంతరంగా చనిపోతుంటే చూస్తూ ఎలా గురుకోమంటా సార్? ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్తో సమానం, ఒక ఇండియా 8 జపాన్తో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లు ఒక బిల్ గేట్స్ పుడతాయి, 108 కోట్లు ఎంతమంది పుట్టాలి. కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం, మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్, భవిష్యత్ బిల్ గేట్స్ మన దేశాన్ని వదిలి పరాయి దేశానికి వెళ్ళిపోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్లు ఇంకా చెప్పులు కొట్టుకునే బతుకుతున్నారు. కారణం లంచం. మన దేశంలో అడుగడుగునా లంచం, మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంట్ ఇవ్వడానికి లంచం, ఆ కరెంట్ తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకి లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతులకి రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితిలో ఆస్తిని నిలుపుకోవాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్కి లంచం, డెత్ సర్టిఫికేట్కి లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా లంచం లంచం లంచం. అగ్గిపెట్టెల దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తుంటే బ్రతుకు రైలు ఏ పట్టాల మీద నడపాలి సార్? సూపర్, అసలు చాలా బాగుంది, బాగా చెప్తున్నావు డైలాగ్స్. ఓకే, భలే వెళ్ళిపోతుంది ఫ్లో. సో ఇప్పుడు నీ ఊహలు గుసగుసలాడే సీరియల్ గురించి వచ్చేద్దాం. ఓకేనా? సీరియల్లో యాక్ట్ చేస్తున్నప్పుడు అసలు నీకు ఎలా అనిపిస్తుంది? అసలు యాక్టింగ్ అవకాశం నీకు ఎలా వచ్చింది? అంటే డాడీ, నేను ఒక్కరోజు బయటకు వెళ్తున్నా, బయటకు వెళ్ళేటప్పుడు సాంగ్కి తగ్గ ఇన్స్పిరేషన్స్ ఇచ్చాము, అది స్టేటస్లో డాడీ పెట్టుకున్నారు. అతను ఫ్రెండ్ చూసి ఇలా పిలిచారు సీరియల్కి. ఆహా, ఏంటి సాంగ్ అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అలా ఏమైనా చేసావా? జస్ట్ సాంగ్ అంటే కార్లో సాంగ్స్ పెట్టుకొని మేమిద్దరం దానికి వీడియో తీసుకుంటూ చేసాం. ఓకే, వీడియో తీసుకుంటూ చేసి అది స్టేటస్లో పెడితే అది చూసే అవకాశం వచ్చేసింది. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావు యాక్టింగ్ అనేది? 3 ఇయర్స్ నుంచి. ఓకే, సో 3 ఇయర్స్ నుంచి యాక్టింగ్ నేర్చుకుంటున్నావు. అవకాశం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? తెలీదు. ఓకే, సో ఎలా అనిపించింది నీకు ఊహలు గుసగుసలాడే ఇలా అవకాశం రాగానే ఎలా అనిపించింది? నీ ఫీలింగ్? మమ్మీ డాడీ ఎలా ఫీల్ అయ్యారు? చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారా? ఓకే, రీల్లో అమ్మ నాన్న కింద అభి గారు, సుందర గారు యాక్ట్ చేస్తున్నారు కదా, నీకు వాళ్ళతో ఎలా ఉంటావు నువ్వు? బాగానే ఉంటా. బాగుంటారా? అసలు నీకు ఎవరు ఇష్టం ఆ సీరియల్లో మొత్తం యాక్ట్ చేస్తున్న వాళ్ళ? అందరూ ఇష్టం. ఎవరితో ఎక్కువ క్లోజ్ ఉంటావు నువ్వు? అంటే అందరితో ఉంటా. అందరితో క్లోజే ఉంటావా? సో ఒక్కళ్ళంటూ ఏం లేదు,
ఓకే. అమ్మా నాన్న కింద వాళ్ళు బాగా అనిపించారా నీకు? నీ ఏజ్ పిల్లలు ఇంకొక అమ్మాయి ఒక బాబు ఇద్దరు ఉన్నారు కదా, సో వాళ్ళతో ఎలా ఉంటావు? వాళ్ళతో ఏం లేదు, సెట్లో జస్ట్ షూట్ అయిపోయేగానే వచ్చి చదువుకుంటా అంతే. ఓకే, నువ్వు సింగిల్ టైక్ ఆర్టిస్ట్ అని విన్నాను, నిజమేనా? అంతేనా? ఒకసారి చెప్తే చెప్పేస్తావు, ఇంకా సెకండ్ టైం ఇంకా అవసరం లేదు. ఇంకెలాంటి డైలాగ్స్ ఇష్టం నీకు? చాలా డైలాగ్స్ ఉన్నాయి. రీసెంట్గా మూవీస్ చూసావా ఏమన్నా? ఏం సినిమాలు చూసావు? అఖండ. మరి అఖండ నుంచి ఒక డైలాగ్ చెప్తావా? రే అంచనా వేయడానికి నువ్వేమన్నా పోలవరం డమా పట్టు సేమ తుమా పిల్ల కాలువ, ఒక్కసారి బల్లోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ని తొక్కిపారు దుబ్బుతా, లెఫ్టా రైటా టాపా బాటమా ఎటు నుంచి చెట్టు పెట్టి గీకినా కొడగా ఇంచి ఓడి దొరకదు. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. అక్క మీ సుమన్ టీవీ తరఫున నేను ఒక విషయం చెప్పుకుంటున్నాను. చెప్పు. అఖండ విజయం సాధించిన సందర్భంగా గౌరవనీయులు బాలకృష్ణ గారికి, బోయపాటి గారికి నా శుభాకాంక్షలు. సూపర్ ఉంది. మరి నీకు జూనియర్ ఎన్టీఆర్ ఇష్టమేనా? ఇష్టమేనా? ఇష్టం. మరి జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్ ఏమైనా చెప్తావా? చెప్తా. చెప్పు. రే అనక, పగలనక, ఎండనక, వాగనక, వరదనక, రాయనక, రప్పనక, దుమ్మనక, దుప్పనక, ముల్లనక, ఉంపనక, పురుగనక, పామనక, కోడి కోత కుయ్యగాని నాగలెత్తి పొలం జీడి సాగు పట్టి కొండ వేసి దుక్కు దున్ని దుగాలేసి నీళ్లు పట్టి విత్తు చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తులం మీ మందు జల్లి కలుపు తీసి కాపు కాసి ముసలి ముతక అమ్మా నాన్న పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కోత కూసి కొప్పు కూర్చి బస్త కట్టి బండి కట్టి పట్లం తెచ్చి మిల్లుకొచ్చి బారమాడి కాటకెత్తి పైకమంత లెక్క కట్టి కళ్ళ కట్టి కట్ట కట్టి పక్క నెట్టి ఆ సెంత తీర్చాలని అరక పుట్టి అడిగితే ఆరు కాదు రైతు బిడ్డ నిత్తురంత చెమటి చేసి వెనకేసిన సొమ్ముని వెనక్కి తిరిగే లోపే కాచేయడానికి నీకు ఎన్ని గుండెలు బే, కుక్కకి నక్కకి క్రాసిలో పుట్టిన కుక్కల నక్కల కొడక. అసలు ఎక్కడ గడగడగడ చెప్పేస్తూనే ఉన్నావు కదా. ఓకే, నేనైతే నిన్ను అలానే చూస్తూ ఉంటున్నాను తెలుసాను. నిజంగా సూపర్. ఓకే, చాలా చాలా బాగా చెప్తున్నావు డైలాగ్. సో దీంట్లో మనం రైతు గురించి కూడా నేర్చుకోవచ్చు కదా. సో ఇవన్నీ నీకు అర్థమవుతాయా? అంటే కొంచెం కొంచెం అర్థమవుతాయా? తెలుస్తుంది. నువ్వు రెస్పెక్ట్ చేస్తావు కదా బాగా. ఎక్కువ ఎవరిని రెస్పెక్ట్ చేస్తావు? అందరినీ. అందరినీ? సో నిజంగా అసలు అల్లరి చేయవు, అందరినీ రెస్పెక్ట్ చేస్తావు, బాగా చదువుకుంటా అన్నావు కదా. సో నీ చదువుకు సంబంధించి కాసేపు చేద్దాం. ఓకే, నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? అంటే ఇంగ్లీష్, మ్యాథ్స్. నువ్వు చదివేది ఫస్ట్ క్లాస్ కదా. సో నువ్వు టేబుల్స్ చేస్తావు అయితే ఎన్ని టేబుల్స్ వచ్చు నీకు? 20 టేబుల్స్. 20 టేబుల్స్ ఏది అడిగినా చెప్తావా? ఏంటంటే చిన్నప్పటి నుంచి డాడీ టేబుల్స్ అన్నీ నేర్పించారు. యాక్టింగ్తో పాటు చదువు కూడా నేర్పించారు. మార్నింగ్ లేచిన వెంటనే ఒక టైం టేబుల్ ఉంటుంది, మార్నింగ్ లేచిన వెంటనే టేబుల్స్ చదువుకోను, దాని తర్వాత టిఫిన్ చేయడం, దాని తర్వాత మళ్ళీ చదువుకోను, దాని తర్వాత కొంచెం ఆడుకోవడం. సో అసలు నీ డైలీ రొటీన్ ఎన్నింటికి లేస్తావు నువ్వు? 5. అనకాపల్లిలో అయితే 4 o'clock. ఓకే, ఇక్కడ అయితే కొంచెం 5 o'clock. మార్నింగ్ 4-5కి అంత పొద్దున్న లేచి ఏం చేస్తావు? చదువుకుంటా. పొద్దున్నే చదువుతావా? చదివేసుకున్న తర్వాత టిఫిన్ తినేసి మళ్ళీ చదువుకుంటావు, దాని తర్వాత స్నానం చేసిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు ఆడుకుంటే ఆడుకుంటాను, దాని తర్వాత నాన్న పర్మిషన్ ఇచ్చి ఆడుకుంటాను, దాని తర్వాత మళ్ళీ చదువుకుంటా, మధ్యాహ్నం అయిపోయేసరికి మళ్ళీ పడుకుంటా తినేసి, దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ చదువుకుంటా. ఓకే, అంటే డాడీ పక్కనే కూర్చొని చదివిస్తారా? నీ అంతా నువ్వే చదివేసుకుంటావు? అంతే, నేనే చదువుకుంటాను. నువ్వే ఒక్కదానివే కూర్చొని చదువుకుంటావా? డౌట్స్ ఏమైనా ఉంటే డాడీని మమ్మీ. నీ డౌట్స్ వస్తాయి బాగా? సో బాగా చదువుతావని అర్థం కదా. ఓకే, సో అంటే నీకు టేబుల్స్ బాగా వచ్చున్నావు, మ్యాథ్స్ ఇష్టం, నువ్వు చదివేది ఫస్ట్ క్లాస్. ఓకే, అయితే ఏ టేబుల్ ఇష్టం బాగా వచ్చు ఫ్లూయెంట్గా? అన్ని వచ్చా? అన్ని వచ్చు. ఓకే, నాకు 3 టేబుల్ చెప్తావా? చెప్. 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 3 7 21 3 8 24 3 9 27 3 10 33 11 33 12 36. 12 వరకు వచ్చా? ప్రతి టేబుల్ నీకు 12 వరకు వచ్చు. సూపర్. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? నా డాడీ మమ్మీయే నాకు ఫ్రెండ్స్. డాడీ మమ్మీయే ఫ్రెండ్స్. సో ఇంకెవరు ఎక్కువగా అంటే ఆడుకోవడం అంటే ఏం మాట్లాడతావు ఎక్కువ? ఆడుకోవడం అంటే మమ్మీ డాడీతోనే. మమ్మీ డాడీ క్యారమ్స్, అలా క్యారమ్ బోర్డ్ ఆడడం ఇష్టం అంతేనా? పాత సినిమాలు నీకు ఎన్టీ రామారావు డైలాగ్స్ వచ్చాను విన్నాను నేను. ఎన్టీ రామారావు గారు వచ్చా డైలాగ్స్? మన పెద్ద ఎన్టీఆర్ డైలాగ్స్ అవునా?
చెప్తావు మరి చెప్పు. ఇప్పుడు నేను చెప్పబోయేది స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దాన వీర శూర కర్ణ దుర్యోధన యొక్క పాత్ర అభినయం. ఆ గాగు ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి, జాతి నెపము సొంత సొంతని కింద నిల్వ అర్హత లేదందువా, ఎంత మాట ఇది క్షేత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా, నీ తండ్రి భరద్వాజం జనం పెట్టిది, అతి జుబక్ సాకరమైన నీ సంభవం పెట్టిది, మట్టి కొండలో పుట్టింది కదా నీది ఏకలము, ఇంత ఏలా అస్మద్భుతామహుడు గురుకులోధుడు అయిన ఈ సంతనుడు శివ సముద్ర భార్య గంగా గర్భము జనించలేదా, ఈయనదేకలము మాతో చెప్పింది రేమయ్యా, మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ గోరసిపుత్రుడు కాడా, అతడు పంచములు అతికన్నే గరంజతి అని శక్తిని ఆ శక్తి సంగావాణి పరాశుడిని ఆ పరాశుడు పలపడుచు మచ్చిగందైన మా తాత వ్యాసుని ఆ వ్యాసుని ఉద్వారంటాడు మా పితామహింబితో మా తండ్రిని పెనుపితామహింబాలికితో మా ప్రతండ్రి పాండురాజును మా ఇంటి ఘాసితో ధర్మ నిర్మాణ చరణులు మీతో కీర్తించబడుతున్నా, ఈ విధుల దేవుని కనలేదా, సందర్భావసమును బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కృంశము ఏనాడో కులహీనమైనది, కాగానుడు కులము కులము అని వ్యర్థవాదం ఎందుకు, రాచరిక మార్హత నిర్ణయించినది అయిన మా సామ్రాజ్యంలో సస్య సామలమై సంపతి విరామమై వెలిగిన దొంగ రాజ్యమునికి ఇప్పుడే ఈతని ముద్దాల శక్తిని కాల్చున్నా, సోదరా సుశాసన అనేక నోటిని కిరీటములు వేగము గతము మామా గాంధార సార్వభౌమ సూర్యచీర మణిమయ మండిత సువర్ణ సింహాసముడితము పరిచల్లారా పుణ్య భాగీరథి నదీతముందుకరుడు కళ్యాణ పట్టులారా మంగళ తూర్యారామును సుస్వరంగా మ్రోగనుడు వర్ణనాగలారా కన్న మహారాజం కైవారముగా ఇప్పుడు పుణ్యంగలారా ఈ రాధాసి బాల భాగమునక స్థూరి తలకమును తీర్చిదిద్ది బహుజన్మ సుఖద ప్రదీప సలప్త సహజ కవచ వైడ్యుని ప్రభావి చూడి వాంచల చనరేగా వీరిగంధం విదార్పుడు నేడు సకల మహాజన సమక్షమున పండిత్ పరిషత్ మధ్యమున సర్వదా సతత సతదా శాస్త్ర ఈ కుల కళంక మహాపెంకిలను శాశ్వతముగా ప్రేక్షణ గావించద సంభావితమైన ఈ దివ్య ప్రసన్న ఏమి
సభాభవన గర్భమున సుందర జల జల సంధి అయిన జలాశయమా. అంతయు మాయా మూతము కావున